ఏలూరులోని తూర్పు ప్రాంత విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలంటూ కూడా టీడీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అయితే ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెప్పు కోసం సీఎం జగన్ రైతుల ప్రయోజనాలను దెబ్బకొట్టే విధంగా మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతుల పక్షాన నిలబడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం రైతుల మెడకు ఉరి బిగిస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ జిల్లా తెలుగు రైతు కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ విద్యుత్ మీటర్లకు మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని నిరసిస్తూ ఎస్సీలకు విన్నపాన్ని అర్జీని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎస్సీ గారికి ఇప్పుడే నిరసన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పక్క రాష్ట్రాలైన ఒరిస్సా తెలంగాణ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే మోటార్లకు మీటర్లు బిగిస్తే మా రైతులకు మెడకి ఉరితాళ్లు బిగించినట్టే అని చెప్పి మేము మా రైతుల మెడకి ఉరితాళ్లు వేయలేము అని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చి వాళ్ళు మీటర్లు బిగించే దానికి వాళ్ళు పూనుకోలేదు. కానీ వ్యవసాయం ఏమాత్రం పట్టని మన ముఖ్యమంత్రి, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసే మన జగన్ రెడ్డి, ఈయన మాత్రం కేంద్రం ఇచ్చే 4,500 కోట్ల అప్పు కోసం ఈ మీటర్లు బిగించే దాంట్లో వచ్చే కమిషన్ల కోసం కక్కుర్తిపడి మీటర్లు బిగించేదానికి పూనుకున్నారు. ఒకే ఒక మార్గం రైతులందరూ పూనుకొని తంగ శ్రేయస్సు కోసం వ్యవసాయాన్ని కాపాడుకోవాలంటే ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం ఒకటే మార్గం అని చెప్పి మేము జనంలోకి తీసుకెళ్తాం. అనంతపురంలో కలెక్టర్ ఆఫీస్